మాదక ద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో ఈ రోజు హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ క్యాంపస్ లో మత్తు పదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు 2024 నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ పై అవగాహన కల్పించే మార్గదర్శకాల పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాంటిలియా ఐపీఎస్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం సమాజంపై ముఖ్యంగా యువతపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో వివరించారు. డ్రగ్స్ మరియు ఇతర నిషేధించబడిన సైకోట్రోపిక్ పదార్థాలు వాడటం ద్వారా తెలివైన విద్యార్థులు తమ విద్య మరియు భవిష్యత్తును ఎలా పాడు చేసుకుంటున్నారో తెలిపారు. అన్ని రకాల మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీచ్చారు. డ్రగ్స్ పై పోరును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజ లక్ష్యాన్ని సాధించే సామాజిక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పోలీసులకు సూచించారు. నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొత్త సంవత్సరానికి ముందు పబ్లను తనిఖీ చేశామన్నారు. ఇక డ్రగ్స్ ప్రాణాంతకమని, వాటి వినియోగం వల్ల మెదడు నియంత్రణ కోల్పోతుందని, జీవితంలో అనేక అనర్థాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వాడితే ముందు రెచ్చిపోయి ఆ తర్వాత అలవాటైపోతుంది, అది లేకుండా బతకలేం అన్న స్థాయికి దిగజారుస్తుందని అన్నారు. మత్తు పదార్థాలు ఒకసారి సేవిస్తే వాటికి శరీరం అలవాటు పడుతుందని, వాటిని మానుకోవాలని, డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారి జీవితాలు దుర్భరంగా మారుతాయని పేర్కొన్నారు. రాచకొండ సిపిఐ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ ప్రసంగిస్తూ విద్యార్థులు తమ జీవితంలో ఒకసారి కూడా డ్రగ్స్ ని ఉపయోగించవద్దని కోరారు. విద్యార్థులకు భరోసా ఇస్తూ అన్ని కళాశాలలు హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అదే సమయంలో డీలర్లు, డ్రగ్ సరఫరాదారుల నుండి వినియోగదారుల వరకు మొత్తం డ్రగ్ చైన్ ను నాశనం చేయడానికి మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 పీడీ కేసులను నమోదు చేశారని, సుమారు 5 కోట్ల విలువైన డ్రగ్స్ మరియు ఇతర నిషేధిత సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. డ్రగ్స్ విక్రయదారులు వినియోగదారులను గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు సరఫరా గొలుసును చెందించేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వ్యాపారులు వాటిని వినియోగించారని, యువతకు మాత్రమే డ్రగ్స్ విక్రయిస్తారని యువత గమనించాలని అన్నారు. మిస్టర్ సుధీర్ బాబు గారు, సిపి రాచకొండ హ్యాస్ అరేంజ్డ్ ఎ వెరీ నైస్ ప్రోగ్రామ్. సో ఆల్మోస్ట్ 2000 యూత్ హావ్ అటెండెడ్ అండ్ దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ రిగార్డింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ అబ్యూస్ కు సంబంధించిన there are some 10 issues. Okay, each issue one batch of students is going to deal with one issue and there will be a syndicate group and adi stigmatized atla ipudu how the people who are getting drug addicted, how do they come out. So like that 10 syndicate groups are there, so they will make a presentation, we will see that presentation and then maybe decide if something good can be done for the society. So drug is now a very important problem in Telangana. It's a very important problem. You know, injectable drugs as per the Ministry of Social Justice, Telangana stands at number 5. It's a chinna state, pedda state ledandi, appudu kuda injectable drugs lo we are number 5 in India. So the situation is really bad, but slowly we have to fight with grit and come out of it. థ్యాంక్ యూ. కండక్ట్ చేస్తున్నాం, దీంట్లో ఒక 2500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే వాళ్ళకు ఒక టాపిక్స్ ఇచ్చి, ఏరియా ఆఫ్ స్టడీ ఇచ్చి, డ్రగ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో పియర్ గ్రూప్ ఇన్ఫాక్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళపైన డ్రగ్ అడిక్షన్ స్టిగ్మా ఎట్లా ఉన్నాయి, అట్లా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేపర్ ప్రజెంట్ చేస్తారు ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్. దే హావ్ బీన్ డివైడెడ్ టు 10 సిండికేట్స్. వాళ్ళు డిస్కస్ చేసి ప్రజెంటేషన్ ఇస్తారు, దాన్ని మళ్ళీ మేము ప్రకటన చేస్తాం. ఒక ఎస్ఓపీని కూడా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్ ఒక కమిటీ ఉంటుంది, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ టీచర్స్ని చేసి వాళ్ళ వల్ల రెగ్యులర్గా మానిటరింగ్ ఉండేట్టుగా ఉంటుంది. మా టీచర్స్ కానీ మేము స్టాల్స్ ఓపెన్ ఇనాగ్రేట్ చేస్తాం, అక్కడ పార్టిసిపేట్ చేసే యోగా టీచర్స్ కానీ డిఫరెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దిల్ కీప్ ఆన్ విజిటింగ్ దీస్ కాలేజెస్. సో దట్ రెగ్యులర్ ప్రాసెస్ ఇది, ఇది స్టార్ట్ చేసినాము ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో చేసి మన తెలంగాణ స్టేట్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు దాని విషయంలో ఉన్నారు కాబట్టి ఆ హాస్పిటల్ మేము వర్కింగ్ అవుతాం. ఇప్పటి వరకు హ్యూజ్ వేలో కేసెస్ పట్టుకోవడం జరిగింది. ఒక 12 మంది నేరస్తుల్ని పీడీ యాక్ట్లో అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం, చేయించడం జరిగింది. ఒక 701 అక్యూజ్ని 281 కేసెస్లో మేము పట్టుకున్నాం. వర్త్ 5 crore వర్త్ రూపీస్ యొక్క ఈ డ్రగ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి వాళ్ళని మేము ఈ రీసెంట్ టైమ్స్లో పట్టుకోవడం జరిగింది.
బేసికలీ ఇది డ్రగ్ అనేది ఒక పర్టికులర్ ప్రొఫెషన్ కానీ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాదు, అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఈ డిస్కషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత గ్రూప్స్ మేము తీసుకొని కనెక్టెడ్ పీపుల్ ని మేము అక్కడ వెళ్ళి వాళ్ళతో కంటిన్యూస్ ప్రాసెస్ లో మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు కన్స్యూమర్స్ పెడ్లర్స్ అనేది లైక్ సైక్లిక్ థింగ్ ఫస్ట్ ఈ బికమ్ మీరు పడుతున్నారు రండి మీరు.